ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు డబ్బులకి ఎలాంటి కొరత లేకుండా కట్ల కట్లగా మనకు డబ్బు చేరే ఒక అద్భుతమైన శుక్రవార పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. పరిహారం అనగానే చాలా కష్టమైనది, అయ్యో దానికి ఏదేదో వస్తువులు కావాలి అని ఏమీ వచ్చి మీరు ఆందోళన పడన అవసరం లేదు. చాలా సులభమైన ఒక పరిహారం, చాలా సులభమైన వస్తువులతో మనం చేసుకోదగ్గ పరిహారం అన్నమాట. ఈ యొక్క పరిహారం మనం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు శుక్రవారం రోజు మనకు శుక్రహోర సమయం, రాత్రి 8 నుంచి 9 వరకు శుక్రహోర సమయం అన్నమాట. మనము శుక్ర భగవానుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే మనకి ఏదైనా సక్సెస్ అయినా ఖచ్చితంగా వస్తుందన్నమాట. అది డబ్బు పరంగా అయినా సరే, వ్యాపార పరంగా అయినా సరే, మనం ఇంకేదైనా పని చేస్తున్నా కూడా మనకు శుక్ర భగవానుని అనుగ్రహం తప్పకుండా ఉండే తీరాలండి. ఈ శుక్ర అనుగ్రహం కోసం మనం ఏదైనా ఇట్లాంటి పరిహారాలు చేసి లక్ష్మీ కటాక్షాన్ని అనేది పొందవచ్చు అనమాట. మనకున్న అప్పుల బాధ నుంచి, రుణ బాధల నుంచి బయటపడేందుకు, అలాగే మనకు ఆదాయం ఎక్కువగా వచ్చేందుకు, మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కూడా మనకు ఈ యొక్క పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ పరిహారానికి ముఖ్యంగా మనకు కావాల్సింది చక్కగా 6 యాలకులు. యాలకలతో మనం పరిహారం చేయబోతున్నాం. యాలకలు అనగానే మనం లక్ష్మీదేవికి ఒక ఇష్టమైన వస్తువులుగా, అంటే లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే ఒక వస్తువుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క 6 యాలకలు అనేది తీసుకోండి. ఎందువల్లంటే శుక్ర అనేది 6వ స్థానం, శుక్ర భగవాను అనేది 6వ స్థానం కాబట్టి మనం 6 యాలకలతో వచ్చి ఈరోజు ఈ యొక్క సులభమైన పరిహారం అనేది చేసుకుంటున్నాం అనమాట. మనం చక్కగా శుక్రవారం అంటేనే పూజ రూమ్ అనేది నీట్గా అలంకరించుకొని దీపం అనేది పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా పూజ చేసుకున్న తర్వాత 8 నుంచి 9 లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి అనమాట. చాలా సులభం అండి. 6 యాలకలు అనేవి తీసుకోండి. 6 యాలకని ఒక మీరు చేతిలో పట్టుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వచ్చి ఒక అరస్పూన్ అనేది పసుపు తీసుకోండి అనమాట, పసుపు పొడి. ఆ పసుపు పొడిలో మీరు ఒక్కొక్క యాలకని అట్ట తాకించి ఓం త్రీం త్రాం త్రోం సహ శుక్రాయ నమః అని ఒక పసుపు క్లాత్లో అనేది పెట్టండి. మళ్ళీ మరొక యాలక తీసుకొని పసుపులో తాకించి ఓం త్రీం త్రాం త్రోం సహ శుక్రాయ నమః అని మంత్రాన్ని చెప్పి మళ్ళీ పసుపు ఒక గ్రీన్ కలర్ క్లాత్ మనం ముడుపులాగా కట్టడానికి, చిన్న ముడుపులాగా ఒక చిన్న స్క్వేర్ అరచేతి అంత క్లాత్ అనేది, గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకొని అందులో పెట్టండి అనమాట. లేదు మా దగ్గర సమయానికి క్లాత్ లేదు అన్నప్పుడు ఇవి ఒక జిప్లా కవర్లో అనేది కూడా మీరు వేసి పెట్టుకోవచ్చు. ఇలా 6 యాలకల్ని పసుపులో తాకించి ఓం త్రీం త్రాం త్రోం సహ శుక్రాయ నమః అనే యొక్క మంత్రాన్ని చెప్పి మీరు వాటిని అన్నింటినీ 6 యాలకల్ని జిప్లా కవర్లో పెట్టి లక్ష్మీదేవి పాదాల ముందు అనేది పెట్టండి. లేదా మనకు వరాహియమ్మ విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోన్నారా మీరు పూజ రూమ్లో, అక్కడైన అమ్మవారి పాదాల మీద పెట్టండి. లేని పక్షంలో ఏదైనా సరే శక్తి స్వరూపిణి అంటే లక్ష్మీదేవి పాదాల ముందైనా పెట్టి దీన్ని నేరుగా తీసుకెళ్ళి మీరు తెల్ల ఒక మీ బీరువాలో వచ్చి డబ్బులు నగలు అనే ప్లేస్ పెడతారు కదా, ఆ ప్లేస్లో అనేది పెట్టేయండి అనమాట. మీరు చేయవలసింది అంతే ఫ్రెండ్స్. దీన్ని నెలకు ఒకసారైనా, 15 రోజులకు ఒకసారైనా, ఏదైనా ఒక శుక్రవారం అంటే 2 వారాలకు ఒకసారి మీరు ఇదే విధంగా మార్చుకుంటూ ఉండొచ్చు. ఆ పాత యాలకులను వచ్చి మీరు తీసేసి మళ్ళీ కొత్త యాలకలు పూజలో పెట్టుకుంటారు కదా, అవి అనేది పెట్టుకోవచ్చు. ఆ పాత యాలకల్ని మీరు ఏదైనా చెట్టు మొదట్లో అనేది కూడా వేసేయచ్చు అనమాట. ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు మంచి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు. మీరు ఏదైతే చేస్తారో దాంట్లో మంచి అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి ఫ్రెండ్స్, చాలా సులభమైన పరిహారం కాబట్టి. తర్వాత ఇదే విధంగా మనం ఇంకొక విషయం అనేది చేయొచ్చండి. ఈ శుక్రవారం రోజున మన అరచేతిలో శుక్రస్నానం అనేది, బొటన వేలి కింద శుక్రస్నానం చాలా వీడియోస్లో మనం చెప్పుకుని ఉన్నాం. ఈ శుక్రస్నానంలో మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక సింబల్ అనేది వేసుకోండి. ఒక 3 చుక్కలు పెట్టి చక్కగా వచ్చి 24 అంటే
మనకు 2 ప్లస్ 4 వచ్చి 6 అవుతుంది. దాని కింద 6 అనేది అంటే శుక్రస్థానం అనేది 6, ఇలాగ వేసుకోండి. అలాగే ఇప్పుడు అరిచేతిలో వచ్చి ఒక సింబల్ అనేది వేసుకోండి, సేమ్ యాస్టీస్గా. ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నామో యాస్టీస్గా అలా వేసుకోండి. ముఖ్యంగా ఈ శుక్ర హోర సమయంలో తప్పకుండా గంట సేపు మీ చేతిలో ఉండేలా చూసుకోండి. ఇదే విధంగా ప్రతి శుక్రవారం కూడా రాసుకోవచ్చు. ప్రతి శుక్రవారమే కాదు, ప్రతిరోజు మనం స్నానం చేశాక ఇలా రాసుకొని మన పనులు మనం చూసుకున్నప్పుడు శుక్ర అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకు డబ్బుకి కొదవ లేకుండా మీరు కోరుకున్న డబ్బు అనేది మీరు సాధించగలుగుతారనమాట, అంటే సంపాదించగలుగుతారు. మీకు మంచి ఇంక్రిమెంట్లు, మీ వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.